దేవుని నామానికి అత్యధిక మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా పూర్వకమైన కృతజ్ఞతలు స్తుతులు ఆయన పరిశుద్ధమైన మహోన్నతమైన శక్తిగల నామానికి సమర్పిస్తున్నాను. ప్రేమతో నా ప్రియ సోదర సోదరులందరినీ యేసు ప్రభు నామములో మిమ్మల్ని అభినందిస్తూ మీకు శుభవందనాలు తెలియపరుస్తూ ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యం శక్తివంతమై మన జీవితాన్ని బలపరుస్తున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందు పెడుతున్నాను. ప్రమాణపూర్వకంగా అనేటువంటి అద్భుతమైన అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఉంచాడు. ప్రమాణము అనేది మనుషులు చేస్తారా, దేవుడు చేస్తాడా? మనుషులు చేసే ప్రమాణం ఎంతవరకు ఆ ప్రమాణాలు నిలబడుతున్నాయా? ప్రమాణాలు నిలబడేటువంటి దినాల్లో మనం ఉన్నామా? స్వల్పమైన అల్పమైన మనిషి చేసే ప్రమాణాల యొక్క కాల పరిమితి ఎంత ఉంటుంది, అది ఎలా ఉంటుంది? ఈ దినాల్లో ఎక్కువగా మనం వినేది ప్రమాణాల గురించి. వివాహాల్లో వింటుంటాం మనుషులు మనుషులకు చేసిన ప్రమాణం, నా తోడని ప్రమాణం, అది ఇదిగా ప్రమాణం చెప్తూ ప్రమాణాలు చేస్తూ ఆ ప్రమాణాలని మర్చిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ప్రమాణాలు మరవడం జరుగుతుంది, ప్రమాణాలు మరి చేయలేదని మాట తప్పడం జరుగుతుంది. కానీ ఆ ప్రమాణాలని అలాగే వాళ్ళ జీవితాల్లోంచి తొలగించి వారు చాలా ఘోరమైన స్థితికి దిగజారిపోవడం జరుగుతుంది. ఇది మన చుట్టూ ఉన్న సమాజంలో మనుషులు ఒకరితో ఒకరు చేసే ప్రమాణాలు, వివాహాల్లో భార్య భర్తలు ఒకరితో ఒకరు చేసే ప్రమాణాలు, దేవుని ఎదుట చేసే ప్రమాణాలు ఎంత నిర్వీర్యమైపోతున్నాయో, ఎంత బలహీనమైపోతున్నాయో, వాటి కాలం అనేది ఎంత స్వల్పమైందో మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈరోజు ప్రత్యేకమైన విషయం, దేవుడు ప్రమాణం చేస్తున్నాడు, దేవుడు ప్రమాణపూర్వకంగా మాట్లాడతాడు అనే అద్భుత సత్యం. యెషయా గ్రంథం 14:24 అసలు ప్రమాణం చేసే దేవుడు ఎవరు? ఆయన శాశ్వతుడు, ఆయన సర్వశక్తుడు, ఆయన నిత్యుడు, ఆయన మార్పు లేనివాడు, మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. అటువంటి ప్రభు, ఆయన సత్య సాక్షి, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. అటువంటి దేవుడు ఎంత అద్భుతంగా మంటి మానవుల పట్ల తనకున్న ఉన్నతమైన రక్షణ సంకల్పాన్ని బట్టి, ఆయనకున్న శాశ్వత ప్రేమను బట్టి, ఆయనకున్న నిత్యమైన కృపను బట్టి మనిషిని ప్రేమించి ఈ స్వల్పమైన మనిషిని ఎందుకు ఇంత ప్రేమిస్తున్నాడు? వై దిస్ గ్రేట్ లవ్ టువర్డ్స్ మీ అని ప్రశ్నించుకుంటే అంటాడు, శాశ్వతమైన ప్రేమ ఎందుకు, నిత్యమైన కృప ఎందుకంటో తెలుసా? నీవు నా స్వరూపంలో, నా పోలికలో, నా మహిమ నిమిత్తమై సృష్టించబడ్డావు. నువ్వు స్వల్పమైన మనిషి అయినా నిత్యమైన మహిమను నీకు ఇవ్వడానికి నేను సంకల్పించాను. కాబట్టి ఈ ప్రమాణాల్లో ఒక అద్భుతమైనటువంటి విశ్వాస్యతను కనపరిచే దేవుడు ఉన్నాడు. ప్రమాణాలు ఒక వ్యక్తి యొక్క లక్షణాన్ని, అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాల్ని చాలా కట్టిపడి వాళ్ళు ఆ నిర్ణయాలకి ఉండాలని ప్రమాణం చేస్తారు. తీసుకునే నిర్ణయాలు స్థిరంగా ఉండాలని, ఆ నిర్ణయాలకి కట్టుబడి వాళ్ళు మాటని నిలబెట్టుకోవాలని ప్రమాణాలు చేస్తారు మనుషులు. అందుకే ప్రమాణం. దేవుడు కూడా ఆయన ఎప్పుడు మార్పు చెందేవాడు కాదు, ఆయన స్వభావం అలాంటిది కాదు. కానీ దేవుడు కూడా ఈ మారిపోయే మనిషి, సంశయించే మనిషి, సందేహించే మనిషి, మనిషిని మనిషినే నమ్మలేని వాళ్ళు, దేవుడిని కూడా నమ్మలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఈ మనిషికి ఎక్కువ నమ్మికను కలిగించడానికి ఆయన ప్రణాళికలు ఎంత శాశ్వతమైనవో, ఆయన ఉద్దేశాలు ఎంత గొప్పవో, ఎంత ఉన్నతమైనవో, ఆయన ఇస్తే మాట ఎంత గట్టిగా పట్టుకుంటాడో, ఎంత స్థిరపరుస్తాడో, అంత పట్టుత్వం ఆయనలో, ఆయన ఉద్దేశాల్లో ఉందన్న సత్యాన్ని స్థిరపరచడానికి ఆయన ప్రమాణం చేస్తున్నాడు. ప్రమాణపూర్వకంగా అద్భుతమైన మాట చూద్దాం. 24 సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడను. ఆయన ఉద్దేశాలు నిశ్చయంగా జరిగే ఉద్దేశాలు. దేవుడు ఉద్దేశించాడు మన పట్లంటే ఏ ఉద్దేశం లేకుండా ఆయన మనల్ని ప్రేమించడు, ఏ ఉద్దేశం లేకుండా ఆయన మనల్ని సృష్టించలేదు, ఏ ఉద్దేశం లేకుండా ఆయన మనల్ని అట గాలిగా వదిలేయలేదు. చాలా సందర్భాల్లో మనం ఎందుకో మనమే పుట్టాం, మనకే మనమే భూమిలో నుంచి పుట్టాం అనుకుంటూ మనల్ని ఎవరు మనకు మన జన్మకు ఎవరు కారకులు కాదంటూ మనకు దేవుడేంటి అనుకుంటూ అసలు దేవుడికి మనం ఎందుకు లోబడాలనుకుంటూ మనుషులు కొన్ని సందర్భాల్లో అసలు స్వేచ్ఛగా సొంత ఇష్టంతో ఇష్టానుసారంగా బతుకుతూ ఉంటారు.
దేవుడు ఉన్నాడన్న ఆ అవగాహన భయం కూడా లేకుండా బతుకుతారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన ఉద్దేశాలు చాలా గొప్పవి. ఆయన అద్భుతమైనటువంటి ప్రణాళికను మన జీవితంలో కలిగి ఉన్నాడంటానికి ఆయన రుజువు చేసేటువంటి మాటలు, అంటే చెప్పే మాటలు, రుజువు చేసే కార్యాలు మనం చూస్తూ ఉంటాం దేవుని వాక్యంలో. ఈ అద్భుత గ్రంథంలో ఆ వాగ్దానాలు, ఆ వాక్కులు చాలా శ్రేష్టమైనవి, ఖచ్చితమైనవి, నిలబడేవి, నిలబెట్టేవి, నిర్మించేవి. అద్భుతంగా 29 యిర్మీయా గ్రంథం 29:11 దేవుడు ఆ ఉద్దేశాల గురించి మనలో సందేహాలు ఉంటాయని, మనం సంశయించే వాళ్ళంగా ఉంటామని, మాట మార్చే మనిషినన్నా మనం నమ్ముతాం కానీ మాట ఇచ్చి నెరవేర్చే దేవుణ్ణి నమ్మలేని బలహీనలో ఉన్న సంగతి ఆయనకి తెలుసు. అందుకే ఒక నిరీక్షణ మనలో కలిగించాలనే ఉద్దేశంతో వాక్యం మనకు ముందు పెడతాడు ఆయన. మనం హోప్లెస్ వరల్డ్లో హోప్లెస్గా బతుకుతూ హోప్ లేదంటూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఈ లోకానికి నిరీక్షణ లేదు. ఈ లోకము దాని ఆశలు గద్దించిపోతున్నాయి. కానీ క్రీస్తునందున్న వారికి ఒక హోప్ ఉంది, నిరీక్షణ ఉంది. కాబట్టి మీకు నిరీక్షణ కలగాలి అని ఈ మాటలు ప్రభు మన కోసమే దేవుని వాక్యంలో ఆయన పలుకుతున్నటువంటి మాటలు వ్రాయించి పెట్టారు. ఇప్పుడు చూద్దాం 29:11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు. అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఒక మాట దృఢపరుస్తున్నాడు ఆయన, మనిషి హాని చేస్తాడు నీకు. మనిషి మాట్లాడటంలో మంచిగా మాట్లాడి చాలా మంచి మంచి విషయాలు చెప్పి వెనుక హాని చేసే తలంపులు, ఉద్దేశాలు మనిషికి ఉంటాయి. బట్ ఐఎమ్ నాట్ లైక్ దాట్. నేను నీ గురించిన ఉద్దేశాలు నాకు తెలుసు, నాకు తెలుసు. కానీ మీకు నిరీక్షణ కలగాలని రాబో కాలమందు అవి హానికరమైనవి కావు, అవి సమాధానకరమైనవే. సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరము కావు. కాబట్టి ఒక్కసారి నా దేవుని ఉద్దేశాలు నా పట్ల సమాధానకరమైనవి, హానికరమైనవి కావు. నాకు నిరీక్షణ ఉంది, వాటిలో నాకు మేలు ఉంది అని నువ్వు నిరీక్షిస్తే ఇక నువ్వు ఎప్పటికీ దేవుని మాట వినడానికి వినుది. ఆ వాక్యం నీకోసమే, ఆ మాటలు నీకోసమే. అందుకే మొదటిగా ఇక్కడ ప్రమాణపూర్వకముగా అని యెషయా 14:24 ఆయన మాట్లాడుతున్న ఈ మాటలు ఏంటి, ఆయన ఉద్దేశము దేని గురించి, ఎవరి గురించి, అసలు ఆ ప్రత్యేకత ఏంటి అని ఆలోచిస్తే ఇక్కడ 26 సర్వలోకమును గురించి అని ఉంది. ఇక్కడ సర్వలోకమును గురించి నేను చేసిన ఆలోచన ఇదే. ఏం ఆలోచన చేశాడు సర్వలోకాన్ని గురించి ప్రభు? ఏంటి ఆయన ఆలోచన? దేవుని బిడ్డలారా, ఒకసారి ప్రమాణపూర్వకంగా మాట్లాడుతున్న ఆ మాటల మీద ఒకసారి గమనాన్ని ఉంచుదాం. సర్వలోకాల గురించి ఈ మహాదేవుడు చేస్తున్న ఆలోచన ఏంటంటే చూడండి 25 నా దేశంలో అశ్శూరును సంహరించదను, నా పర్వతముల మీద వారిని అణగద్రొక్కెదను, వారి కాడి నా జనుల మీద నుండి తొలగించదను, తొలగిపోవును, వారి భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును. ఇది ఆయన ఉద్దేశం. ఇది తాత్కాలికమైన కార్యం కాదు, ఇది శాశ్వతమైన కార్యం. నా జనుల గురించి, నా ప్రజల గురించి, నా పర్వతముల మీద, నా సన్నిధిలో, నేనిచ్చే ఔన్నత్యంలో, నా మహిమలో అసలు వాడు నలగొట్టబడతాడు. ఆయన ఉద్దేశాన్ని ఎప్పుడో శత్రువు ఓడిపోయి ఉన్నాడు. ఓటమి చెందిన వాడే మనకు వ్యతిరేకంగా నిలబడిన శత్రువు, ఓడిపోయిన వాడే మనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఆయన ఉద్దేశాలు వాడెప్పుడో అణగద్రొక్కబడ్డాడు. చూడండి, నలుగుద్రొక్కబడ్డాడు. ఎందుకంటే ఇది ప్రభు తెలియపరిచారు చూచాయిగా ఆదికాండంలోనే 3 స్త్రీ సంతానంగా వస్తాడు, అతని తలని, ఆ సర్పం యొక్క తలని చిత్తుకు త్రొక్కుతాడు, నీవు స్త్రీ సంతానాన్ని మడి మీద కొడతావు, అతడు నిన్ను తల మీద కొడతాడు, ఆ తల త్రొక్కబడుతుంది అని దేవుడు ముందుగానే ఆ ఉద్దేశాన్ని కనుపరిచాడు. ఇక మనం గమనిస్తే నా కాడి నా జనుల మీద నుండి తొలగిపోతుంది. అంటే వారి కాడి నా జనుల మీద, వాని కాడి ఎవరి కాడి? వాడు కాడి మాపేవాడు కదా, వాని కాడి నా జనుల మీద ఉండదు. అందుకే యేసు ప్రభు
మత్తయి 11:28లో ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన వారలారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా కాడి సుడు, నా భారం తేలిక. సుడువైన కాడి నా మీ భుజాల మీద ఉంటుంది, వారి కాడి బరువు, వారి కాడి నేను. చూసారా ఎంత మంచి మాట, వాని కాడి నా జనుల మీద తొలగించబడి సులువైన నా కాడి కింద తేలికైనటువంటి నా భారం వారి ప్రయాస భారాలు దించి వాళ్ళని నేను ఆశీర్వదించే గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను. రక్షణ ప్రణాళికలో దేవుడు ఆది నుండి ప్రమాణపూర్వకంగా తన ప్రజలకి చెప్తున్నాడు. ఎక్కువ కాలం, ఎంతో కాలం ఈ శత్రువు జయం పొందడం అనేది నా ఉద్దేశంలో లేదు. నేను ప్రమాణం చేస్తున్నాను, మీ జీవితాల మీద ఉండదు, ఇది గొప్ప కార్యం. గమనించండి అక్కడున్న మాట, జనులందరి మీద 26వ వచనం, సర్వలోకముల గురించి నేను చేసిన ఆలోచన ఇదే, జనులందరి మీద చాపబడిన బాహువు ఇదే, అందరి మీద అందరి కోసం ఈ బాహు చంపబడింది. అదే యెషయా 53లో ఉన్న యెహోవా బాహు, మన ప్రభువైన యేసుక్రీస్తు. 27వ వచనంలోకి వస్తే, సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు. ఇక్కడ ఆల్రెడీ ఆయన ఆయన నియమంలో ఉన్నది, ఆయన ఆయన యొక్క ప్రణాళికలో నియమించబడినది ఆయన.